కర్నూలు జిల్లా ఉపాధ్యాయులు కూడా ఫేస్ రికగ్నిషన్ తో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. వాల్ట్ నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్ల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ అమల్లోకి వచ్చింది. అంటే ఉపాధ్యాయుల హాజరు ఈ యాప్ ద్వారా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ యాప్ లో 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యంగా నమోదు చేసే ప్రయత్నం చేసినా యాప్ తీసుకోదు. అయితే ఇవాళ నుంచి అమల్లోకి వచ్చిన ఈ యాప్ సాంకేతికపరమైన సమస్యలను ఎదుర్కొంటుంది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా స్కూళ్ళలో ఈ యాప్ లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తాయి. ఉపాధ్యాయులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కొత్త విధానం ఎట్లా ఉంది ఇప్పుడు మీ అంటే మీ ఫేస్ రికగ్నిషన్ చేసిందా యాప్? చేయలేదు సార్, ఉదయం 8:30 కి వచ్చినాము. 8:30 నుండి ట్రై చేస్తున్నా, ఇంతవరకు కావడం లేదు. అసలు ఒక 1 మినిట్ లేట్ అయినా కూడా హాఫ్ డే శాలరీ కట్టని చెప్తున్నారు. ఇది చాలా కష్టతరమైనది. ఎంతసేపు ట్రై చేశారు మీరు? దాదాపు 2 అవర్స్ నుండి ట్రై చేస్తున్నాం సార్. ఇంతవరకు కూడా ట్రై చేస్తున్నాం, ఇంతవరకు కూడా కాలేదు. స్కూల్ మొత్తం పైన ఇద్దరు అయింది సార్, 40 నంబర్స్ ఉంటే ఓన్లీ ఇద్దరు అయింది. కాబట్టి ఈ యాప్ వలన చాలా ఇబ్బంది అవుతుంటా సార్. ఈ యాప్ సర్వర్ అన్ని స్కూల్ ఒకటేసారి వేస్తే సర్వర్ డౌన్ అవుతుంది, దానివల్ల ఫేస్ యాప్ తీసుకోవడం అంత లోపల 9 అయిపోతే అప్డేట్ సెలవు కానీ లేకుంటే అప్డేట్ సెలవు కానీ కట్ అవుతుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పండి, మీరు ఈ యాప్ వల్ల అంటే తరగతుల్లో మీరు టీచింగ్ చేసేదానికి ఏదైనా అవకాశం ఉందా? అంటే దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందా? ఆలస్యం అయితే అవుతుంది సార్, తప్పనిసరి ప్రభావం అనేది బోధనపై పడుతుంది. ఎందుకంటే ఉదయం మేము సకాలం పాఠశాల కాదంటే ముందే వచ్చినాము, అప్పటి నుంచి ఇంతవరకు ట్రై చేస్తూ మేము యాప్ రికగ్నైజ్ చేయలేకపోయినాము. సరే కాసేపు నాకు వేస్తామని చెప్పి మళ్ళీ క్లాస్కి వెళ్ళి వచ్చాము. వచ్చినాక కూడా ఇంకా ఫీలింగ్ మనకు పడలేదనేటువంటి మానసికమైన ఒత్తిడికి ఉపాధ్యాయులు గురవుతున్నారు. కానీ ఉపాధ్యాయుడు ఎట్లా అంటే క్లాస్కు ప్రశాంత చిత్తంతో వెళ్ళాలి. ప్రశాంత చిత్తంతో వెళ్ళినప్పుడే వాడు యథార్థంగా విద్యాబోధన బాగా చేయగలడు. మరి ఈ యాప్స్ వల్ల తొందర టెన్షన్లో రావడము, ఆ ట్రాఫిక్లో రావడం కాస్త ఇబ్బంది. తర్వాత వచ్చిన తర్వాత యాప్ పడలేదు, ఒక ఆందోళన ఒకటి. 9 దాటిన తర్వాత ఈ యాప్ తీసుకోవాలని చెప్పి ఒక టెన్షన్తో సరే మేము చేస్తున్నా కానీ మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాం సార్. ఇవాళ చాలాసేపు ట్రై చేస్తే కానీ తరగతుల వారీగా విద్యార్థుల అటెండెన్స్ తీసుకోవడంలో చాలా సమయం తీసుకుంది. ఈ విధంగా అయితే విద్యా బోధన పైన తీవ్ర ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాత విధానమే అమలు చేస్తే బాగుంటుందనేది ఉపాధ్యాయుల అభిప్రాయం. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.